Hello viewers, Namaste. I'm Dr. Mytri, fertility expert, founder and clinical head of Mythri Fertility Center, Kukatpalli, Hyderabad. Iroju manamu garbhasanchilo gaddala gurinchi maatladukundamu. Ante general ga chaala mandiki eppudaithe normal ga scan anedi chesinappudu kuda ee garbhasanchilo gadda undi annattuga cheptuntaru. So deeniki anedi chaala panic ayipothuntaru. So etuvanti situations anedi unte ee uterus paina manamu surgery ki anedi vellali ledu ante medical management. అనేది చేసుకోవచ్చు అండ్ సంతానలేమి సమస్యకి ఎంత మటుకు ఈ యూట్రస్ లో ఉన్న గడ్డలు అనేది ఎఫెక్ట్ చేస్తాయి మెయిన్ గా అనేది ఈ గడ్డలు అనేది రావడానికి రీజన్ అనేది చూస్తే చాలా మటుకు మాక్సిమం కండిషన్స్ లో ఎగ్జాక్ట్ రీజన్ అనేది చెప్పలేము బట్ మనం ఎక్కువ నంబర్ ఆఫ్ కేసెస్ అనేది చూసినప్పుడు వీళ్ళకి లాంగ్ పీరియడ్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ ఉన్నప్పుడు అంటే ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ అనేది ఎక్కువ కాలం రాదో అప్పుడు ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి డెవలప్ అయ్యే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట ఎందుకంటే ఎవ్రీ మంత్ వీళ్ళు అనేది ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ కి ఎక్స్పోజ్ అయ్యే అండ్ ఈస్ట్రోజన్ హార్మోన్ బాడీలో ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ఫైబ్రాయిడ్స్ ఎక్కువ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ పీసీఓడి కండిషన్ వీళ్ళు హైపర్ ఈస్ట్రోజెనిక్ ఉంటారు సో అటువంటి వారికి కూడా ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి ఎక్కువ సైడ్ డిటెక్ట్ అవుతాయి తర్వాత పోస్ట్ మెనోపాజల్ ఆర్ పెరీ మెనోపాజల్ వాళ్ళకు కూడా ఈ ఫైబ్రాయిడ్స్ అనేది రావచ్చు అండ్ ఒక 2 సెంటీమీటర్ ఫైబ్రాయిడ్ ఉంది అన్నప్పుడు స్కాన్ చేయించుకున్నప్పుడు చాలామందికి ఎలా అంటే వాళ్ళు పానిక్ అయిపోయి చెప్తుంటారనమాట మా గర్భసంచి తీసేయాలన్నారు మరి అటువంటి సిచ్యువేషన్ ఉందా అనేది సో ఫస్ట్ అనేది మనము మెడికల్ మేనేజ్మెంట్తోనే ట్రై చేయాలి అన్లెస్ అండ్ అంటిల్ ఆ గర్భసంచి అనేది చాలా పెద్దగా అయిపోయింది 10 to 15 సెంటీమీటర్స్ ఫైబ్రాయిడ్ ఉంది అండ్ ఆల్రెడీ పెరిమెనోపాజల్ కండిషన్లో ఉన్నారు పెరిమెనోపాజల్ అంటే మెన్సెస్ అనేది ఆగిపోయే స్టేజ్కి ఆ స్టేజ్కి వచ్చేసారనమాట సో అటువంటి వారికి ఎక్కువ సైజ్ ఫైబ్రాయిడ్ ఉంది అంటే వాళ్ళకి యూట్రస్ అనేది తీసేసినా కానీ పెద్ద ప్రాబ్లం అనేది ఉండదు బట్ ఎవరైతే యంగ్ ఏజ్ గ్రూప్లో ఉన్నారో వాళ్ళకి ఫైబ్రాయిడ్స్ డిటెక్ట్ అయ్యాయి అండ్ ఆ సైజు అనేది కొంచెం పెద్దగా ఉంది అంటే కేవలం ఫైబ్రాయిడ్ మాత్రమే మనము రిసెక్ట్ చేయాలి యూట్రస్ అనేది అంత ఈజీగా అనేది తీయకూడదు ఎందుకంటే ఈవెన్ దో వాళ్ళ ఫ్యామిలీ అనేది కంప్లీట్ అయినా కానీ ఒకసారి యూట్రస్ తీసేసారంటే పోస్ట్ మెనోపాజల్ సింప్టమ్స్ ఈ సైన్స్ అన్ని తొందరగా వచ్చేస్తాయి అన్నమాట వాళ్ళకి కాల్షియం డెఫిషియన్సీస్ తర్వాత ఈ హిస్టరీ ఆఫ్ ఫ్రాక్చర్స్ ఇవన్నీ ఎక్కువగా మనం చూస్తుంటాం సో వీళ్ళకి మనము ఎంత ట్రై చేసన్నా కానీ యూట్రస్ అనేది ప్రిజర్వ్ చేయడానికే ట్రై చేయాలి అండ్ ఎవరైతే ప్రెగ్నెన్సీ గురించి ప్రయత్నిస్తున్నారో వాళ్ళల్లో కూడా ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి డిటెక్ట్ అవుతాయి సో మేజర్గా మనం చూస్తే ఎటువంటి ఫైబ్రాయిడ్స్ అనేవి ఉంటాయి దీన్ని మనము కేటగరైజ్ చేసుకుంటే 3 టైప్స్గా మనము డివైడ్ చేసుకోవచ్చు ఫస్ట్ వచ్చేసి సబ్ మ్యూకోసల్ ఫైబ్రాయిడ్ సబ్ మ్యూకోసల్ అంటే యూట్రస్లో లోపల సైడ్ ఉండేది సబ్ మ్యూకోసల్ ఫైబ్రాయిడ్ అంటాం సో ఈ ఫైబ్రాయిడ్ అనేది ఎంత చిన్నగా ఉన్నా కానీ దాన్ని తీసేయాల్సిన అవసరము అనేది ఉంటుంది ఎందుకు అంటే బేబీ అనేది వెళ్ళి అక్కడే ఇంప్లాంట్ అవుతుంది కాబట్టి సో సబ్ మ్యూకోసల్ ఫైబ్రాయిడ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సైజ్ దాన్ని మనం రిసెక్ట్ చేయాలి నెక్స్ట్ వచ్చే ఫైబ్రాయిడ్ అనేది ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్ ఇంట్రామ్యూరల్ అంటే యూట్రస్కి 2 వాల్స్కి మధ్యలో ఉన్న ఫైబ్రాయిడ్ ఈ ఫైబ్రాయిడ్కి ఒక 2 క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి అదొకటి వచ్చేసి సైజ్ అనేది మోర్ దాన్ 4 సెంటీమీటర్స్ ఉన్నప్పుడు ప్లస్ ఇంకొకటి అది ఎప్పుడైతే ఫైబ్రాయిడ్ లోపల క్యావిటీని కంప్రెస్ చేస్తుందో అటువంటి సిచ్యువేషన్లోనే ఈ ఫైబ్రాయిడ్ని మనము రిసెక్ట్ చేయాలి లేదు ఫైబ్రాయిడ్ చిన్నగా ఉంది అరౌండ్ 2 సెంటీమీటర్సే ఉంది అండ్ క్యావిటీ నుంచి దూరంగా ఉంది అంటే దాన్ని మనం టచ్ చేయాల్సిన అవసరం అనేది లేదు థర్డ్ వచ్చేసి సబ్ సీరోజల్ ఫైబ్రాయిడ్ సబ్ సీరోజల్ అంటే గర్భసంచికి బయట సైడ్ ఉండే ఫైబ్రాయిడ్ని సబ్ సీరోజల్ అంటాము సో జనరల్గా సబ్ సీరోజల్ మనం తీయాల్సిన అవసరం అనేది ఉండదు అన్లెస్ అండ్ అంటిల్ ఒకవేళ ఆ ఫైబ్రాయిడ్ అనేది ఒక చిన్న స్టాక్తోనే యూట్రస్కి అటాచ్ అయ్యి ఉంది అంటే అది తిరిగే ఛాన్సెస్ ఉంటాయి తిరిగినప్పుడు లోపల ఉన్న బ్లడ్ వెజల్స్ అవి కంప్రెస్ అయిపోయి బ్లడ్ ఫ్లో అనేది దానికి తగ్గిపోతుంది తగ్గిపోయినప్పుడు గ్యాంగ్రీనస్ కండిషన్ డెవలప్ అవుతుంది అంటే ఏంటంటే వీళ్ళకి అది కుళ్ళిపోయినలాగా అవుతుంది అన్నమాట సో అలాంటి కేసెస్లో బాగా ఎక్స్ట్రీమ్ అబ్డామినల్ పెయిన్ వామిటింగ్స్ ఫీవర్ ఇలాంటివన్నీ డెవలప్ అవుతాయి సో అటువంటి కేసెస్ ఎమర్జెన్సీలో ల్యాండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఎమర్జెన్సీలో ల్యాండ్ అయినప్పుడు ఇమీడియట్గా వీళ్ళకి లాప్రోటమీ అన్న లాప్రోస్కోపీ అన్న చేసి ఆ ఫైబ్రాయిడ్ని
తీసేయాలి. సో అలా మనము అంత ఎమర్జెన్సీ కండిషన్లో సర్జరీ అనేది చేసుకోకుండా ఒకవేళ ముందుగానే డిటెక్ట్ అయ్యింది సబ్సీరోజల్ ఫైబ్రాయిడ్ ఉంది, అది ఒకవేళ స్టాక్తో ఉంది అంటే దాన్ని ప్లాన్డ్గా ఆ సర్జరీకి ప్లాన్ చేసుకోవాలి. సో ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైబ్రాయిడ్ డిఫరెంట్ లొకేషన్స్ బట్టి ఆ ఫైబ్రాయిడ్ని రిసెక్ట్ చేయాలా వద్దా అనేది నిర్ణయం అనేది తీసుకోవాలి. బట్ ఎవరైతే ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తున్నారో వాళ్ళకి మనము ఈ మయోమెక్టమీ అనేది చేసిన తర్వాత, అంటే ఫైబ్రాయిడ్ అనేది తీసేసిన తర్వాత యూట్రస్లో నుంచి, ఆ యూట్రస్కి ఆ స్టిచ్చెస్ అనేవి ఉంటాయి, అవి హీల్ అవ్వాలి కాబట్టి మినిమం ఒక 5 to 6 months మళ్ళీ రెస్ట్ అనేది ఇస్తాము ఆ యూట్రస్కి హీల్ అవ్వడానికి. తర్వాత యూట్రస్ హీల్ అయిన తర్వాతనే మళ్ళీ వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేస్తాం. ఒకవేళ ఇలాంటి కపుల్స్ అనేది ఐవీఎఫ్కి వెళ్తున్నారు అంటే వీళ్ళకి ముందుగానే మనము ఎంబ్రియోస్ అనేవి రెడీ చేసుకుంటాం. ఎంబ్రియోస్ రెడీ చేసుకున్న తర్వాత యూట్రస్ పైన సర్జరీ చేసి ఆ ఫైబ్రాయిడ్ తీసేసాక ఒక 6 నెలల తర్వాత ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది చేస్తాము. సో ఇలా చేస్తే మనకు మళ్ళీ ఆ ఫైబ్రాయిడ్ అనేది పెరగకుండా హీల్ అయిన తర్వాతనే యూట్రస్ హీల్ అయ్యాక మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ హయ్యర్ సైడ్ ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం మనము ఈ మధ్యలో వాళ్ళకి సప్రెషన్కి కొన్ని మెడికేషన్స్ ఇంజెక్షన్స్ అనేవి కూడా పెడతామన్నమాట యూట్రస్ హీల్ అవ్వడానికి. అటువంటి ట్రీట్మెంట్ తర్వాతనే ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి వెళ్ళాలి. లేదు యూట్రస్ హీల్ అవ్వలేదు అంటే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసినా కానీ మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చాక యూట్రస్ ఎక్స్పాండ్ అయినప్పుడు అవి కుట్లు విడిపోయే ఛాన్సెస్ అనేవి ఉంటాయి అన్నమాట. దానివల్లనే ఆ మినిమం ఒక 6 months రెస్ట్ అనేది ఇంపార్టెంట్. రెస్ట్ అంటే ఫిజికల్గా బాడీకి రెస్ట్ అనేది కాదు, అంటే యూట్రస్ పైన మనము ఎటువంటి అప్పుడు ట్రీట్మెంట్ అయినా లేకపోతే ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేయకుండా 6 నెలల పాటు టైం అనేది ఇస్తామన్నమాట. అండ్ వాళ్ళు ఫిజికల్గా హీల్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అంటే లాప్రోస్కోపీ అంటే మ్యాక్సిమం ఒక 2 to 3 days మళ్ళీ వాళ్ళు జనరల్ డ్యూటీస్కి రెజ్యూమ్ అవ్వడానికి. ఒకవేళ లాప్రోటమీ చేశాము అంటే ఓపెన్ సర్జరీ చేశామంటే మాత్రము డిపెండింగ్ అపాన్ పేషెంట్స్ కండిషన్ 3 to 7 days, కొందరు ఈవెన్ 10 days కూడా తీసుకోవచ్చు ఓపెన్ సర్జరీ చేసినప్పుడు. అందుకు సర్జరీ అనేది ఓపెన్ చేయాలా లేకపోతే లాప్రోస్కోపీ చేయాలా అనేది మీ ఫైబ్రాయిడ్ సైజ్ పైన పొజిషన్ పైన ఉంటుందన్నమాట. సో ఇలాంటి కండిషన్స్ అన్నీ మనము కన్సిడర్ చేసుకొని ఎటువంటి సర్జరీ చేస్తే మీకు బెస్ట్ రిజల్ట్ వస్తుంది అనేది చూసుకొని డిపెండింగ్ అపాన్ మీ కండిషన్ ఆ సర్జరీ అనేది సజెస్ట్ చేసిన తర్వాత ట్రీట్మెంట్కి అనేది వెళ్తామండి. ఇలా మీరు ప్లాన్డ్గా వెళ్ళినప్పుడు ప్రెగ్నెన్సీ అనేది కూడా మీకు తొందరగా వస్తుంది. థ్యాంక్ యూ.